హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3. మేము వనకడిల్లీలో ఉన్నాం. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే మచ్కున్ పవర్ ప్రాజెక్ట్ ఒకటి విజిట్ చేయడం, డుడుమా వాటర్ ఫాల్స్ వెళ్ళడం. ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ లోపు వించ్ హౌస్ ఉంది. ఆ వించ్ హౌస్లో వించ్ కార్ అని ఉంటుంది. ఎంప్లాయీస్ని కిందకి తీసుకెళ్ళాక ఆ రైడ్ చేయాలనుకుంటున్నాం. ఏపీ జెన్కో ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్ ఇది. ఈ రూమ్లోనే మేము నైట్ స్టే చేసింది. టెంట్స్ వేసుకుని బయట ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చలి చాలా ఎక్కువ ఉంది. రూమ్లో కూడా బాగుంది. రూమ్తో పోల్చుకుని బయట ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనుకున్నాం. టెంట్స్ వేసుకోకపోవడం మంచిదైంది. లక్కీ రూమ్ దొరికింది. రూమ్ పక్కన ఉన్న హోటల్ ఇది, ఒరిస్సా హోటల్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, భోజనం, టిఫిన్, టీ అన్నీ ఉంటాయి. కాకపోతే ఒరిస్సా స్టైల్లో ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా లగేజ్ రెడీ చేసుకుంటున్నాం, బైక్స్ కట్టుకుంటున్నాము. ఇప్పుడు మేము ఫస్ట్ 8:30కి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు వెళ్తారు. ఆ టైంలో మేము ఇంచ్ రైడ్ చేయాలనుకుని స్టార్ట్ అవుతున్నాం. మా బ్రేక్ఫాస్ట్ అయింది, మేము రైడ్ స్టార్ట్ చేసాం. మేము ఇప్పుడు వించ్ హౌస్కి వెళ్తున్నాం. అక్కడ వించ్ కార్ ఉంటుంది. వించ్ కార్తో మేము కిందకి పవర్ ప్లాంట్ వరకే వెళ్తాము. మేము ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ లోపు వించ్ హౌస్ ఉంటుంది. పవర్ ప్లాంట్కి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి వించ్ హౌస్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి ఘాట్ రోడ్లో డైరెక్ట్గా పవర్ ప్లాంట్ గేట్ వరకు వెళ్ళొచ్చు. ఆ ఘాట్ రోడ్ అనేది ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంది, 6 to 7 కిలోమీటర్స్. అక్కడికి బస్సెస్, కార్స్, బైక్స్ అన్నీ వెళ్తాయి. మేము ఇప్పుడు వెళ్ళేది వించ్ హౌస్కి. అక్కడికి ఓన్లీ ఎంప్లాయీస్ని మాత్రం తీసుకెళ్లే కార్ ఉంటుంది. అదే మేము చెప్పాక రోప్వే టైప్ కార్ అని, రోప్ కార్ ఉంటుంది. దాని మీద అనేది ఎంప్లాయీస్ కిందకి తీసుకెళ్తారు. ఆ రైడ్ అని చేయడానికి మేము ఇప్పుడు వించ్ హౌస్కి వెళ్తున్నాం. వించ్ హౌస్కి వచ్చేసాం. ఇదే వించ్ హౌస్. ఆ కేబుల్ ఆపరేటింగ్ అంతా ఆ వించ్ హౌస్ నుండి జరుగుతుంది. ఇక్కడ ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్లో సింగిల్ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ మీద ఈ సింగిల్ కార్ వెళ్తూ ఉంటుంది. దీనికి 2 క్యాబిన్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ కిందకి తీసుకెళ్ళడానికి, పైకి తీసుకురావడానికి ఇదే. ఈ 2 క్యాబిన్స్లోనే మనుషులు వెళ్తారు. వించ్ కార్లో ఉన్నాం. ఇక్కడ నుంచి పవర్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాం కిందకి. ఎంప్లాయీస్తో పాటు కిందకి వెళ్తున్నాం. అక్కడ పవర్ ప్రాజెక్ట్ అంతా చూసుకుని మేము డుడుమా వాటర్ఫాల్స్కి వెళ్తాం. కింద కనిపిస్తుంది కదా, అదే పవర్ ప్రాజెక్ట్. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న పైప్ లైన్సే కింద వరకు వెళ్ళే వాటర్ తీసుకెళ్లే పైప్ లైన్స్. పవర్ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము లోపల వీడియోస్ ఏం తీయలేదు. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం. వించ్లోనే పైకి వెళ్ళి మేము డుడుమా వాటర్ఫాల్స్కి వెళ్తాం. డుడుమాకి వచ్చాం. ఇక్కడ వీళ్ళు 10 రూపీస్ టికెట్ పెట్టారు, ఎంట్రీ టికెట్. 10 రూపాయలు టోకెన్ తీసుకుని మన కిందకి వెళ్తున్నాం. గూగుల్ రివ్యూస్లో అందరూ డేంజరస్ వాటర్ఫాల్స్ అని రివ్యూస్ ఇచ్చారు. ఎందుకు అనుకున్నాను, నిజంగా చాలా డేంజరస్గా ఉంది ఈ ప్లేస్. ఇక్కడ చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్లేస్లో మాత్రం
కింద సేఫ్గానే ఉంటుంది, పైన మాత్రం వాళ్ళు కూర్చున్న ప్లేస్లో చాలా డేంజర్. ఇక్కడున్న 3 వాటర్ఫాల్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. కొంచెం 10 నిమిషాలు నడుచుకుంటే 1.5 కిలోమీటర్ ట్రెక్ చేసి ఆ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తాం. ఈ వాటర్ఫాల్ కొంచెం డేంజర్, ఎందుకంటే చాలామంది ఈ ఎడ్జ్లో నుంచి సెల్ఫీస్ తీసుకోవడానికి ట్రై చేసి జారిపోయి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 500 ఫీట్ to 700 ఫీట్ ఉండొచ్చు పైనుంచి కిందకి. ఎడ్జెస్లోకి వెళ్లకుండా పైన స్ట్రీమ్లో ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్లేసెస్లో. ఇక్కడ ఒక షాప్ ఉంది పార్కింగ్ ప్లేస్లో, వాటర్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మనం. మేము ఇప్పుడు కిందకి వెళ్తున్నాం, స్టెప్స్ రూట్లో కిందకి వెళ్ళి 3 వాటర్ఫాల్స్ చూస్తాం. ఇదే స్టెప్స్ రూట్, 700 స్టెప్స్ ఉంటాయి. అక్కడ నుంచి నార్మల్గా ఒక మట్టి రోడ్ లాగా ఉంటుంది, ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఎవరైనా పైకి వచ్చేటప్పుడే కొద్దిగా కష్టంగా ఉంటుంది. స్నాక్స్ వాటర్ క్యారీ చేసుకుని కిందకి వెళ్ళండి. దిగేటప్పుడు మీకు ఏం అవసరం ఉండకపోవచ్చు, పైకి వచ్చినప్పుడే చాలా అవసరం పడుతుంది. ఈ ప్లేస్ కొంచెం బాగుంది, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే లోపలికి దిగండి, రాని వాళ్ళని అలాగే పక్కన కూర్చుని వీడియోస్ తీసుకోండి. అనవసరంగా రిస్క్ చేసి కింద దిగి ప్రాణాల మీద తెచ్చుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పైకి వెళ్తున్నాం, స్టెప్స్ సుమారుగా 700 ఫీట్ కిందకు వచ్చాం, మళ్ళీ 700 ఫీట్ పైకి వెళ్తున్నాం. ఈ టోటల్ ఎలివేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నా, నా వాచ్లో ఆల్టిమీటర్ ఉంది. 1414 నుంచి పైకి వెళ్ళేసరికి 2240 ఉన్నట్టు ఉంది. యాక్చువల్లీ డుడుమా ఆల్టిట్యూడ్ 2700 ఫీట్ ఉండొచ్చు, వనకి ఢిల్లీ 2900 ఉంది. డుడుమా వాటర్ఫాల్స్ పైన ఉన్న చెక్ డ్యామ్ ఇది, ఇక్కడ నుంచే వాటర్ కిందకి వెళ్తాయి. చెక్ డ్యామ్ దగ్గర నుంచి వాటర్ఫాల్ లాగా వెళ్తుంది. ఇప్పుడు మేము వనకడిల్లి వెళ్ళి అక్కడ నుంచి సీలేరు వెళ్తాం. సీలేరు వెళ్ళడానికి లోకల్ వాళ్ళు మాకు ఒక షార్ట్ కట్ రూట్ ఒకటి చెప్పారు, కాకపోతే అది 30 కిలోమీటర్ రోడ్ అసలు బాగోదన్నారు. అయినా మేము 30 కిలోమీటర్ సేవ్ అవుతాం అని చెప్పేసి అని ఆ షార్ట్ కట్లో వెళ్తున్నాం. ఇదే గోవిందపల్లికి వెళ్ళే రోడ్డు, గోవిందపల్లి వెళ్తే హైవేకి వెళ్తాం. 30 కిలోమీటర్లు చేయవాలంటే ఈ రోడ్లో వెళ్ళాలి, 35 కిలోమీటర్లు బాధపడాలి, బళ్ళు కండిషన్లో ఉండాలి. గుడిసె రోడ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది, ఈ రోడ్డు కూడా అసలు బాగాలేదు, బళ్ళు కండిషన్లో ఉన్నవాళ్ళు ఇటు రండి.
ఒక 10 కిలోమీటర్స్ తర్వాత బోస్ బైక్ బ్యాక్ టైర్ డిస్క్ పట్టేసింది. మన బండికి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే మనమే చేసుకోగలగాలి అని చెప్తూ ఉంటాడు. తన దగ్గర నుంచి ఈ రైడ్లని అదే నేర్చుకున్నాను. ఎప్పుడైనా మన రైడర్స్ ఎవరైనా ఉన్నారంటే మెకానిక్ మీద డిపెండ్ అవ్వకుండా చిన్న చిన్న కంప్లైంట్స్ మనమే చేసుకోగలగాలి, అవి నేర్చుకోవాలని చెప్తుంటాడు బోసు. గంటన్నర గోరవైన జర్నీ తర్వాత గోవిందపల్లి వచ్చాం. మా బైక్స్ అన్నీ ఫుల్ డస్ట్ నిండిపోయాయి. అక్కడ వీడియో తీద్దామంటే ఆ డస్ట్ అంతా కెమెరా మీద ఉంటుంది, అందుకే నా రోడ్స్లో వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఖచ్చితంగా తెలుస్తుంది మా బళ్ళుని చూసారుగా అంత గోరవైన రోడ్డు. ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఉన్నాయి, లంచ్ చేసి మా రైడ్ స్టార్ట్ చేస్తాం. ఇది వాటర్ ప్యూరిఫైర్ అంట, చేతి పంపుకి పెట్టారు ఇలాంటి సెటప్. ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇలాంటి సెటప్. ఇది గోవిందపల్లి అనేది ఒరిస్సాలో ఉంది. ఈ పంపు కూడా మేము గోవిందపల్లిలోనే చూసాం. ఈరోజు నైట్ సీలేరులో ఉండాలనుకుంటున్నాం, నైట్ క్యాంప్ సీలేరులో పెట్టుకుంటాము. కైరపుట్టు నుంచి బలిమేళ వెళ్ళి బలిమేళ మీదుగా సీలేరు వెళ్తాం. ఈ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎక్కడ గోతులు కానీ రోడ్డు పాడవడం కానీ ఎక్కడ లేదు, చాలా క్లియర్గా ఉన్నాయి. కొత్తగా వేసినట్టున్నారు, స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫారెస్ట్ రూట్ చాలా బాగుంది, ఘాట్ రోడ్స్ అవి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సీలేరు వచ్చేవాళ్ళు ఈ బలిమేళ రూట్ ట్రై చేసి అలా లంబసింగ్ కూడా వెళ్ళచ్చు. నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళు ఈ రూట్స్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. ఇలాంటి రోడ్స్ మన ఆంధ్రాలో ఎక్కడా లేవు. ఇది బలిమేళ ఘాట్ రోడ్ మీరు చూస్తుంది, కొంత పార్ట్ ఇది, ఇంకా చాలా ఉంది. ఘాట్ రోడ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. రైడ్ కూడా ఈవినింగ్ టైంలో ఇలాంటి ప్లేసెస్లో రైడ్ చేయడం చాలా బాగా నచ్చింది మాకు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర ఒరిస్స బోర్డర్లో కొంచెం మావోయిస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, దాని గురించి నైట్ జర్నీ ఎక్కువ చేయకూడదు. వీలైన త్వరగా మా సేఫ్ ప్లేస్లోకి వెళ్ళాలని సీలేరులో నైట్ హాల్ట్ పెట్టుకున్నాం. వీలైన త్వరగా మేము సీలేరు వెళ్ళిపోవాలి. అప్పర్ సీలేరు వచ్చాం, ఇవే మా టెంట్స్. రేపు మా ప్లాన్ మోతిగూడెం పొలూరు వాటర్ఫాల్స్ మారేడు మిల్లు మీదుగా విజయవాడ వెళ్ళడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.